దళాడు యేసు క్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ఏషయా తొమ్మిదో అధ్యాయం రెండవ వచనం చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు ఒక కొత్త రోజు వస్తుంది గతంలో జబూలోని దేశం నప్తాలి దేశం ముఖ్యం కాదు అనుకున్నారు కానీ ఉత్తరార్ధంలో దేవుడు ఆ దేశాన్ని గొప్ప చేస్తాడు సముద్రం దగ్గర దేశం యోద్ధాను నది అవతల దేశం యూదులు కానివారి నివసించే గలీలియా ఇప్పుడు ఆ ప్రజలు చీకట్లో జీవిస్తున్నారు కానీ వారు గొప్ప వెలుగు చూస్తారు మరణం లాంటి చీకటి చోట ఆ ప్రజలు జీవిస్తున్నారు కానీ గొప్ప వెలుగు వారి మీద ప్రకాశిస్తుంది దివా నీవే రాజ్యాన్ని పెద్ద చేస్తావు ప్రజల్ని నీవు సంతోషపరుస్తావు ఆ ప్రజలు వారి సంతోషాన్ని నీకు తెలియజేస్తారు అది కోతకాలపు సంతోషంలో ఉంటుంది ప్రజలు యుద్ధంలో గెలిచిన సామాగ్రిని పంచుకున్నప్పుడు కలిగిన సంతోషంలో ఉంటుంది ఎందుకంటే భారాన్ని నీవు తొలగించేస్తావు కనుక ప్రజల వీపుల మీద నుండి భారమైన కాడిని నీవు తొలగించి వేస్తావు గనుక నీ ప్రజలను శిక్షించేందుకు శత్రువు వినియోగించే కురడాను నీవు తొలగించి వేస్తావు అది నీవు మిథ్యాను ఓడించిన సమయంలో ఉంటుంది యుద్ధంలో కథం తొక్కిన ప్రతి ఖాళీజోడి నాశనం చేయబడుతుంది రక్తపు మరకలైన యుద్ధ వస్త్రం ప్రతిదీ నాశనం చేయబడుతుంది అవన్నీ అగ్నిలో పడద్రోయబడతాయి మనకు ఒక బాలుడు పుట్టి ఉన్నాడు మనకు ఒక కుమారుడు ఇవ్వబడి ఉన్నాడు ఆయన భుజం మీద ప్రభుత్వం ఉన్నది ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త శక్తిగల దేవుడు నిత్యం జీవించే తండ్రి సమాధాన రాజు అనేది ఆయన పేరు ఆయన రాజ్యంలో శాంతి శక్తి ఉంటాయి దాబేది వంశపు ఈ రాజుకు అది కొనసాగుతుంది ఈ రాజు మంచితనం న్యాయపు తీర్పు ప్రయోగించి రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ పాలిస్తాడు సర్వశక్తిమంతుడైన యహోవాకు తన ప్రజల మీద బలీయమైన ప్రేమ ఉంది ఈ బలీయమైన ప్రేమ ఆయనను ఈ పనులు చేసేట్టుగా చేస్తుంది ప్రైజ్ ద లార్డ్ మే గాడ్ బ్లస్ అవర్ ఇండియా